దీప్ గారు రండి. సో ముందు నేను అందరికి నమస్కారం అండి. కళ్యాణ్ నాకు ఆల్మోస్ట్ 10 ఇయర్స్ ముందు నుంచి ఫ్రెండ్ నాకు. సో నాకు క్లోజ్ ఫ్రెండ్స్ తక్కువ, బట్ కళ్యాణ్ క్లోజ్ ఫ్రెండ్ నాకు. చాలా ఎనర్జీ ఉంటుంది కళ్యాణ్ లోపల, చాలా హ్యూమర్ ఉంటుంది, ఎప్పుడు మంచి మంచి స్టోరీస్ రాస్తూ ఉంటాడు. నేను ఏ స్క్రిప్ట్ అయినా ఫస్ట్ చెప్తా కళ్యాణ్కి ఒపీనియన్ కోసము. సో ఈ సినిమా కూడా చాలా ఎనర్జీతో ఉంటుంది, చాలా హ్యూమర్తో ఉంటుంది. ఈ సినిమాలో చేసిన ఆర్టిస్టులందరికీ ఆల్ ద బెస్ట్ చెప్తున్నాను నేను. తర్వాత ఈ చిన్న సినిమాలను కూడా సపోర్ట్ చేస్తూ ప్రొడ్యూస్ చేస్తున్నాను నాగవంశి గారికి, ఇంకా మరిన్ని సినిమాలు తీయాలని. సో ఈ సినిమా మీరు అక్టోబర్ 6కి థియేటర్లో చూసి ఎంజాయ్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అనుదీప్ సినిమా చూశారు కదా మీరు? నేను చూశానండి. ఈ సినిమా జాతరత్నాలు బాగుందా, ఈ సినిమా బాగుందా? లేదు అంటే జాతిరత్నాలు కూడా నేను కళ్యాణ్ కలిసి రాసింది. అలా చెప్పకండి, జాతిరత్నాలు బాగుందా, ఈ సినిమా బాగుందా? ఇది బాగుందండి. నిజంగా గట్టిగా అటు తిరిగి చెప్పండి. మ్యాట్ బాగుందండి జాతిరత్నాలు కంటే. సీరియస్గా సీరియస్గా మీరు ప్రతి సీన్ ఎంజాయ్ చేస్తూ ఉంటారు, నవ్వుతూనే ఉంటారు, చూసి థియేటర్లో చూడాలని కోరుకుంటున్నాను నేను. ఎందుకండి పాపం భయపడి చెప్పారా? నిజంగా చెప్పాను. మీరు ఎలా చెప్పాలంటే జాతిరత్నాలు మ్యాడ్ రెండిట్లో యాంకరింగ్ చేసిన సుమా బాగుంది అని చెప్పాలి మీరు. అయ్యో ఓకే అనుదీప్ గారు రండి. అంటే అదే ఎంటర్టైన్మెంట్ ఉంటుంది అని వంశీ గారు చెప్పకనే చెప్పేస్తున్నారు మ్యాడ్.